ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. నారాయణీయము 56వ దశకము కాళీయ గర్వ శమనము. ఇప్పటిదాకా కాళీయుడు అహంకార నా అంతటి వాడు లేడు. ఇక్కడ చూడండి, గజేంద్రుడి దగ్గర అదే అహంకారం, కాళీయుడి దగ్గర అదే అహంకారం. మనం ఈ జంతువుల యొక్క అహంకారాల గురించి ఆలోచించేటప్పుడు ఇంతకన్నా ఎక్కువ అహంకారం మనిషిలో ఉంటుంది. అది జంతువు కనుక దానికి చూపించి దాని బలాన్ని చూపిస్తున్నారు. మనస్సులో అనేకమైనటువంటి బలమైన కారణాలతోటి మనిషి ఎన్నో విషయాలను దూరం చేసుకోలేడు. అహంకారాన్ని వదులుకోలేడు, కోపాన్ని వదులుకోలేడు, క్రోధాన్ని వదులుకోలేడు, వాంఛలను వదులుకోలేడు. ఆ విధంగా ఇవన్నీ పట్టి మనిషిని ఏం చేస్తాయంటే అధపాతాళానికి తీసుకువెళ్ళిపోతాయి. అందుకోసమే మనకి ఈ కథలన్నిట్లలో కూడా ఈ జంతువులలోనూ విష జంతువులలోనూ వాటి యొక్క ఆ స్థితులను మనకి బాగా కృష్ణుడు అర్థమయ్యేటట్లుగా ఈ భాగవతంలో మరీ ఎక్కువగా చెప్పడం జరిగిందనమాట. అవి ఏం చేస్తాయంటే మనిషిని పట్టుకుని పీడించేస్తూ ఉంటాయి. వాటిని వదులుకుని మనం రాలేము. ఎందుకంటే ఎన్ని జన్మల నుంచో మనిషికి వాటి మీద అనేక రకాలైనటువంటి వ్యామోహాలతోటే ప్రాణం పోతుంది. పోయేటప్పటికి మరు జన్మకు కూడా అవే ట్రాన్స్ఫర్ అవుతాయన్నమాట. అందుకని మళ్ళీ జన్మకు కూడా ఇవే క్రోధాలు, ఇవే ద్వేషాలు, ఇవే బలము, ఇవే కోరికలు, వీటితోటే ఇంకా 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 ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. ఆ విధంగాను ఏది చూసి బలాన్ని కాళీయుడు ఇన్నాళ్ళు గర్వపడ్డాడో ఆ బలం అంతా కూడా పోగొట్టేసి బాలకృష్ణుడు అంటే ఎంత చిన్న వయసులోనే జ్ఞాని కనుక, ఆయన మహాయోగి జ్ఞాని కనుక అంత చిన్న వయసులోనే ఆ కాళీయుడి యొక్క దర్పాన్నంతటిని కూడా అణగొట్టేశాడనమాట. 56వ దశకం కాళీయ గర్వ శమనం. రుచిర కంపిత కుండల మండల సుచిర మీస ననర్ధిత పన్నగే అమర తాడిత దుందువి సుందరం వియతి గాయతి దైవత యౌవతే. రుచిర కంపిత కుండల మండల సుచిర మీస ననర్ధిత పన్నగే అమర తాడిత దుందువి సుందరం వియతి గాయతి దైవత యౌవతే. రుచిర కంపిత కుండల మండల సుచిర మీస ననర్ధిత పన్నగే అమర తాడిత దుందువి సుందరం వియతి గాయతి దైవత యౌవతే. కృష్ణ ఆకాశాన దేవదుందువులు మోగగా అప్సరసలందరూ కూడా నాట్యం చేస్తూ ఉండగా, పాడుతూ ఉండగా ఆ కాళీయ ఫణిరాజు పడగపై అడుగులు వేసుకుంటూ నృత్యాన్ని చేస్తున్నటువంటి నిన్ను ఆ దేవతలందరూ చూస్తున్నారు. కర్ణకుండలాలన్నీ మనోహరంగా కదులుతూ ఎంతో కాలం నువ్వు ఆ తాండవాన్ని చేసావయ్యా అని చెప్తున్నారు. నయతి యద్యదముష్య శిరోహరే పరివిహాయ తదున్నతమున్నతం పరిమధన్ పద పంకు పంకరుహాచిరం వ్యహరధాః కరతాళ మనోహరం. నయతి యద్యదుముష్య శిరోహరే పరివిహాయ తదున్నతమున్నతం పరిమధన్ పద పంకరుహాచిరం వ్యహరధాకరతాళ మనోహరం. నయతి యజ్జదుముష్య శిరోహరే పరివిహాయ తదున్నతమున్నతం పరిమధన్ పద పంకరుహాచిరం వ్యహరధాకరతాళ మనోహరం. కాళీయుని శిరస్సుపై తాండవం చేస్తున్నప్పుడు ఏ పడగ వాలిపోతున్నదో, ఏ పడగను విడిచి ఆ తల మీద ఆ తలను దాటి ఇంకొక శిరస్సు మీదకు వెళుతున్నావో, నీ చిందులు అసలు ఏమీ కూడా ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. రెండు హస్తాలతోటి చప్పట్లు చరుస్తూ చాలా సమయము అద్భుతంగా నర్తన చేశాడు శ్రీకృష్ణుడు. వదవ భగ్న విభగ్న ఫణాగణే గళిత శోణిత శోణిత పాదసి
పణిపతావసీదతి సన్నతస్తదబలస్తవ మాధవ పాదయో త్వదవ భగ్న విభుగ్న ఫణఫణాగణే గణిత శోణిత శోణిత పాథసీ పణిపతావసీదతి సన్నతస్తదబలస్తవ మాధవ పాదయో త్వదవ భగ్న విభగ్న ఫణాగణే గణిత శోణిత శోణిత పాథసీ పణిపతావసీదతి సన్నతస్తదబలస్తవ మాధవ పాదయో. అలాగా నీ కాళీయ మర్దనం చేస్తున్న సమయంలో ఆ పడగలు ఉన్నాయి కదా, అవి చిత్ర విచిరిగిపోయినట్లు విరిగిపోతున్నట్లు అయ్యి ఆ పడగల నుండి రక్తం ధారగా కారి ఆ రక్తం అంతా కూడా యమునా నదిలో కలిసిపోతోంది. యమునా నదిలో ఉన్నటువంటి నీళ్ళ యొక్క రంగు కూడా మారిపోతోంది. అప్పుడు కాళీయుడు పూర్తిగా అలసిపోయాడు. మీరు గజేంద్ర మోక్షానికి వెళ్ళండి, అక్కడ అంతే. గజేంద్రుడు ఏం చేస్తాడు, అలాగే విచ్చలవిడిగా ఎంతో సంతోషంగా గర్వంగా తన భార్యలందరూ గొప్పగా అనుకునేటట్లుగా ఆ యొక్క నదిని అంతటినీ కూడా చిన్న భిన్నం చేసేసాడు. ఎప్పుడైతే మొసలి ఆ రెండు పళ్ళతోటి ఆ కాలుని పట్టుకుందో శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా ధారగా కారిపోయేసరికి శరీరంలో పట్టు తప్పిపోయింది. అప్పుడేం చేయాలో తెలియక భగవంతుణ్ణి ఆశ్రయించాడనమాట. ఇక్కడ కూడా ఈ కాళీయుడు భార్యలు ఏం చేశారు, వచ్చి కృష్ణుణ్ణి వేడుకున్నారు. నా భర్త ప్రాణాలను కాపాడవయ్యా, మేమందరం కూడా నీ భక్తులం అని చెప్పి ఆ కాళీయుడు భార్యలు చేతులు జోడించి కృష్ణుణ్ణి వేడుకుంటున్నారు. మాకు ప్రతిభిక్ష పెట్టవయ్యా అని ఆ నాగకన్యలు ప్రతిభిక్ష కొరకు ప్రార్థన చేస్తున్నారన్నమాట. అయి పురైవ చిరాయ పరిశ్రుత త్వదనుభావ విలీన హృదోహితాః మునిభిరప్యనవాప్య పదైస్తవైర్నును పురీస భవంతమయంత్రితం. అయి పురైవ చిరాయ పరిశ్రుత త్వదనుభావ విలీన హృదోహితాః మునిభిరప్యనవాప్య పదైస్తవైర్నును పురీస భవంతమయంత్రితం. అయి పురైవ చిరాయ పరిశ్రుత త్వదనుభావ విలీన హృదోహితాః మునిభిరప్యనవాప్య పదైస్తవైర్నును పురీస భవంతమయంత్రితం. అప్పుడు ఎంతో కాలం నుండి నీ మహాత్సవం విని నీయందే లగ్నమైన హృదయములు కలిగిన ఆ కాళీయుని భార్యలు మునులు కూడా అందుకోలేని రీతిలో నిన్ను స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో కృష్ణుడు కథలు విన్నారు. మునులందరికీ అంటే ఎప్పటి నుంచో తెలుసు. రాక్షసుల భార్యలు కూడా తెలియడం ఏమిటి, ఇలాంటి నాగదేవతలకు సంబంధించినటువంటి ఈ సర్పాలకు సంబంధించిన జాతిలో కూడా కృష్ణుడు యొక్క గొప్పతనం తెలియడం, ఆ భార్యలందరూ కూడా కృష్ణుని గురించినటువంటి లీలలను గానం చేయడం ఎంతో గొప్ప విశేషం అన్నమాట. పణివధూఘణ భక్తి విలోకన ప్రవిక సత్కరుణాకుల చేతస పణిపతిర్భవ చాచ్యుత జీవితస్త్వయి సమర్పిత మూర్తి రవానమత్. పణివధూగణ భక్తి విలోకన ప్రవిక సత్కరుణాకుల చేతస పణిపతిర్భవ చాచ్యుత జీవితస్త్వయి సమర్పిత మూర్తి రవానమత్. పణివధూగణ భక్తి విలోకన ప్రవిక సత్కరుణాకుల చేతస పణిపతిర్భవతాచ్యుత జీవితస్త్వయి సమర్పిత మూర్తి రవానమత్. కాళీయ సర్పం యొక్క భార్యల భక్తిని చూసి సంతోషించి దయార్థహృదుడైనటువంటి కృష్ణుడు ఏం చేశాడు, కాళీయని బతికించగా అతడు నీకు వినయముతోటి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక శాపం వలన ఈ యొక్క జన్మలను ఎత్తి ఆ శాపాలని విమోచనాన్ని పొందుతూ ఉంటారన్నమాట. రమణకం వ్రజవారిది మధ్యగం ఫణిరి పూర్ణ కరోతి విరోధితాం
ఇతి భవద్వచనాన్యతిమానయన్ ఫణిపతిర్నిరగాదురగై సమం రమణకం వ్రజవారిది మధ్యగం ఫణిరిపుర్నకరోతి విరోధితాం ఇతి భవద్వచనాన్యతిమానయన్ ఫణిపతిర్నిరగాదుగరగై సమం రమణకం వ్రజవారిది మధ్యగం ఫణిరిపుర్నకరోతి విరోధితాం ఇతి భవద్వచనాన్యతిమానయన్ ఫణిపతిర్నిరగాదురగై సమం సముద్ర మధ్యం నుంచి రమణక ద్వీపమునకు పొమ్ము అని చెప్పేసి అక్కడ గరుత్మంతుడు నీకు విరోధం కలిగి ఉండడు అను నీ మాటలను గౌరవించాడు. అక్కడ ఏం చెప్పాడు కృష్ణుడు, ఈ స్థలం కాదయ్యా, నువ్వు ఈ స్థలం నుంచి ఇంకో చోటకు వెళ్ళిపో, నీకు అక్కడ గరుత్మంతుడు ఏమీ నిన్ను చెయ్యడు, నీకు స్నేహంగానే ఉంటాడు, ఈ సర్పాలతో కలిసి యమునాల నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. యమునా నదిని, యమునా నది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా నువ్వు పాడు చేయడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోమను అని చెప్పాడు. పణివధు జనజత్త మణివ్రజ జ్వలిత హారదు కోల విభూషిత తటగతై ప్రమదాస్త్రు విమిశ్రితై సమగధా స్వజనైర్దివసావధౌ పణివధూ జనదత్త మణివ్రజ జ్వలిత హారదుకూల విభూషిత తటగతై ప్రమదాస్త్రుమి విస్తృతై సమగధా స్వజనైర్దివసావధౌ పణివధూ జనదత్త మణివ్రజ జ్వలిత హారదుకూల విభూషిత తటగతై ప్రమదాస్త్రుమి విస్తృతై సమగథా స్వజనైర్దివసావధౌ. కాలీయుడు భార్యలు ఏం చేస్తారంటే అనేకమైనటువంటి బహుమానాలు కృష్ణుడికి ఇచ్చారు. మణికాంతులతోటి ఉన్నటువంటి అనేకమైనటువంటి హారాలని, దానితో పాటు బంగారపు జరి ఉన్నటువంటి పట్టు వస్త్రాలని, అవన్నీ అలంకరించి కృష్ణుణ్ణి తీసుకొచ్చి అందరి ముందర కూడా ఉంచోబెట్టారనమాట. ఆ బంధువులందరూ కూడాను ఆనంద బాష్పాలను రాల్చారు. ఏమైపోయాడు కృష్ణుడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ కాళీయుడు ఏమిటి, ఈ స్థలానికి వచ్చాడు ఏమిటి, అసలు పిల్లాడు దక్కుతాడా అని చెప్పేసి నందగోపాలరందరూ కూడా కంగారు పడుతున్న సమయంలోనూ చక్కగా అలంకరించుకుని కృష్ణుడు వాళ్ళ ముందుకి వచ్చాడనమాట. నిసిపునస్తమస్రజ మందిరం వ్రజితుమక్షమయే వజనోత్కరే స్వపతి తత్ర భవచ్చరణాశ్రయే దవకృశానురరుంధ సమంతతః నిసిపునస్తమస్రజ మందిరం వ్రజితుమక్షమయే వజనోత్కరే స్వపతి తత్ర భవచ్చరణాశ్రయే దవకృశానురరుంధ సమం తతః నిసిపునస్తమస్రజ మందిరం వ్రజితుమక్షమయే వజనోత్కరే స్వపతి తత్ర భవచ్చరణాశ్రయే దవకృశానురరుంధ సమం తతః. రాత్రి చీకట్లతో బృందావనానికి వెళ్ళడానికి ఎవరికి కూడా ఓపిక లేక అందరూ కూడా ఏం చేశారు, అక్కడే నిద్రించారు. అంతలో దావాగ్ని ఒకటి పడుకున్న ప్రదేశానికి నాలుగు వైపులా కూడా చుట్టముట్టేసింది. ప్రభుదితానధపాలయ పాలయేచ్యుదయదార్తరవాన్ పశుపాలకాన్ అవితుమాసుపపాధ మహానలం కిమిహ చిత్రమయం ఖలు తే ముఖం ప్రభుదితానధపాలయ పాలయేచ్యుదయదార్తరవాన్ పశుపాలకాన్ అవితుమాసుపపాధ మహానలం కిమహ చిత్రమయం ఖలు తే ముఖం ప్రభుదితానధ పాలయ పాలయేచ్యుదయదార్తరవాన్ పశుపాలకాన్ అవితుమాసుపపాధ మహానలం కిమహ చిత్రమయం ఖలు తే ముఖం. దావాగ్ని వేడితోటి గోపజనులందరూ కూడా మేల్కొని
రక్షించండి రక్షించండి అని చెప్పి కృష్ణుడిని మళ్ళీ బిగ్గరగా ఆక్రందనలు చేస్తూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ దావాగ్ని తాగివేయడంలో ఆశ్చర్యమే ఉంది. ఇలాంటి దావాగ్ని నువ్వు ఏమన్నా చేయగలవు, ఎందుకంటే విశ్వరూప సందర్శనంలో నీ ముఖం నుంచి అగ్ని వెలువడినట్లుగా కూడా నువ్వు చూపించావయ్యా, నీకు ఈ అగ్ని ఒక లెక్క అని అంటున్నారు. సిఖిని వర్ణిత ఏ వహి పీత పరిల సత్యధునా క్రియాయాప్యసో ఇది ను తపసుపైర్ముదితైర్ విభో హర హరే దురితై సహ మే గదాన్. సిఖిని వర్ణిత ఏ వహి పీత పరిల సత్యధునా క్రియాయాప్యసో ఇది ను తపసుపైర్ముదితైర్ విభో హర హరే దురితై సహ మే గదాన్. సిఖిని వర్ణిత ఏ వహి పీత పరిల సత్యధునా క్రియాయాప్యసో ఇది ను తపసుపైర్ముదితైర్ విభో హర హరే దురితై సహ మే గదాన్. అగ్ని తారక ముందరా అగ్నికి రంగు మాత్రం పసుపు రంగని అందరికీ తెలిసినదే కదా. ఇప్పుడు క్రియలో కూడా ఆ పీతత్వము అగుట ఈ అగ్ని కలిగినది అని ఆనందించుచు గోపాలకులు అందరూ కూడా ఏం చేశారు, ఆనందంతో కృష్ణుడిని చూసి కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు. కృష్ణ గురువాయుపురాధీశ, నా యొక్క రోగాన్ని పోగొట్టవయ్యా, ఇన్ని అగ్నిని దూరం చేయగలవు, విషాన్ని దూరం చేయగలవు, కష్టాన్ని దూరం చేయగలవు, ఇన్ని చేయగలిగిన వాడివి, నా యొక్క ఈ బాధని దూరం చేయలేవా అని మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నారు. పీత పీత పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. పీత వర్ణ అస్తి అస్య పసుపు రంగు కలది, పచ్చనిది పసుపు, పీతం అంటే తాగడం అనమాట. ఈ రకంగా రెండు రకాల అర్థాలు వచ్చేటట్టుగా ఇక్కడ చెప్పారు. మనం ఒక్కసారి మళ్ళీ 10 శ్లోకాలని చదువుకుని చక్కగా ఇవి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీ అందరూ కూడా తొందరగా ఇవి బాగా చదవడం వస్తే మనం గురువాయూరు వెళ్ళాలి. మన ఈ నారాయణీయం యొక్క అడ్మిన్స్ అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయిస్తారు. వారానికి మొదట్లో 5 శ్లోకాలు, ఆ తర్వాత 10 శ్లోకాలు చెప్పని చెప్పుకుంటూ వస్తారు. రుచిరకంపిత కుండల మండల మచిరమీసనవనర్ధిత పన్నగే అమర తాడిత దుందుభి సుందరం వియతి గాయతి దైవత యౌవతే నమతి నమతి యద్యతముష్య శిరోహరే పరివిహాయ తదున్నతమున్నతం పరిమధన్ పద పంకరుహ చిరుహాచిరం వ్యహరధాకర తాళ మనోహరం త్వదవ భగ్న విభుగ్న ఫణాగణే గణిత శోణిత శోణిత పాథసి ఫణిపతావస ఫణిపతావసీదతి సన్నత సదవలస్తవ మాధవ పాధయో అయి పురైవ చిరాయ పరశ్రుత త్వదనుభావ విలీన హృదోహిత మునిభిరప్యనవాప్యపదైస్తవైర్నునువరీశభవంతమయంత్రితం ఫణివధూగణ భక్తి విలోకన ప్రవిక సత్కరుణాకులచేతస ఫణిపతిర్భవతాచ్యుత జీవితస్త్వయి సమర్పితమూర్తిరవానమత్ రమణకం ప్రజవారధి మధ్యగం ఫణిరిపూర్ణ కరోతి విరోధితాన్ ఇతి భవద్వచనాన్యతి మానయన్ నిరగాదురగై సమం ఫణివధూ జనదత్త మణివ్రజ జ్వలిత హారదుకూల విభూషిత తటగతై ప్రముదాశ్రు విమిశ్రితై సమగధాస్వజనైర్దివసావధౌ నిసిపునస్తమసావ్రజ మందిరం వ్రజితుమక్షమయేవ జనోత్కరే స్వపతి తత్ర భవచ్చరణాశ్రయే తవ కృశానురరంధ సమంతతః.
ప్రభుదితానధ పాలయ పాలయేచ్యుదయదాత్తరవాన్ పశుపాలకాన్ అవితుమాసుపపాదమహానలం కిమిహ చిత్రమయం ఖలు తే ముఖం శిఖిని వర్ణిత ఏవ హి పీతత పరిల సత్య దురాక్రియయాప్యసౌ ఇతి సుతః పశుపైర్ముదితైర్విభో హర హరే దురితైః సహ మే గదాన్. చక్కగా ఈ 10 శ్లోకాలని కూడా క్షుణ్ణంగా తెలుసుకుని బాగా ప్రాక్టీస్ చేస్తే మీ అడ్మిన్స్ మీకు నేర్పించే టైంకి మీరు ఇంకా సులభంగా నేర్చుకోగలుగుతారు. అందరూ చక్కగా తెలుసుకోండమ్మా. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని శ్లోకాలని తెలుసుకుందాము. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ అసర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయతి సమర్పయామి. లోకా సమస్త సుఖినో భవంతు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.